పంట నష్టానికి కారణమైన గ్రోమర్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో యువ రైతు ఫిర్యాదు. పంటలను చీడపీడల నుండి రక్షించుకున్నటకు మందులు పిచికారి చేయాలని భావించిన ఓ యువ రైతు మందులు కొనుగోలు చేసి పంటలకు పిచికారి చేస్తే ఉన్న 4 ఎకరాల పొలం కాస్త పూర్తిగా దెబ్బతిని దాదాపు 2 లక్షల రూపాయల నష్టం జరిగిన సంఘటన శనిగారం గ్రామం మధిర గ్రామమైన శంకర్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే శంకర్ నగర్కి చెందిన బర్ల రాజశేఖర్ అనే ఓ యువ రైతు తన వరి పంట కోసం పై మందు పిచికారి కోసం బెజ్జంకిలోని మన గ్రోమర్ సెంటర్లో మందులు కొనుగోలు చేశారు. అదే రోజు ఆ మందులను తన 4 ఎకరాల వరి పంటపై పిచికారి చేశాడు. మందులు ప్రభావమో గ్రోమర్ సెంటర్ వాళ్ళు అవగాహన లేక ఇచ్చిన మందులు కలపడం వల్ల జరిగిన రసాయనిక చర్య వల్ల స్ప్రే చేసిన 12 గంటల్లోనే పంట మొత్తం మాడిపోవడం మొదలైంది. 4 ఎకరాల వరి పైరు మొత్తం 2-3 రోజుల్లో పూర్తిగా ఎండి కాలినట్లుగా తయారైంది. దీనిపై ఆ రైతు గ్రోమర్ సెంటర్ నిర్వాహకులకు అడగగా ప్రతిగా వాళ్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గురువారం కోహెడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఎస్ఐ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వ్యవసాయ విభాగానికి బదిలీ చేశానని తెలియజేశాడు. మరి పొడైనా వచ్చి ఎంత ఒత్తుగొట్టినా మాడిపోతానుగడే. నేను ఈ వరి చేనుకు జింకు లోపము మరి మొగి పురుగు ఉన్నదని నేను గ్రోమర్ బ్రెజ్జింకి గ్రోమర్ సెంటర్కి వెళ్ళాను. ఆ గ్రోమర్ సెంటర్ అయిన బ్రాంచ్ మేనేజరు నాకు ఈ మందులు 3 రకాల మందులు ఇచ్చిండు. ఈ 3 రకాల మందులు స్ప్రే చేయమని ఇచ్చిండు. అది మేము ట్రాక్టర్ కూడా అని చెప్పాము. దానివల్లనే కలెక్టర్ చేసి చెప్పిండు 800 లీటర్లు కానీ 2 ఎకరాలకి స్ప్రే చేయమన్నాడు. అదేవిధంగా మేము స్ప్రే చేసినాం. మరి తెల్లారి వచ్చి చూసేసరికి పొలం అంతా ఇలా అయిపోయింది ఈ మందుల వలన. తగినచ్చు.